గైస్ ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజు వీడియోలో చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను చెప్పబోతున్నాను. అది ఏమిటంటే బిస్గురుకుల గురించి. చాలామందికి బిస్గురుకుల అనేది ఒక స్కామ్లా కనబడుతుంది. అసలు ఎందుకు స్కామ్లా కనిపిస్తుంది? చాలామంది మెంటర్స్ మీకు ఎందుకు సపోర్ట్ అనేది చేయట్లేదు, వాళ్ళు ఎందుకు లక్షల్లో సంపాదిస్తున్నారు, ప్రతిరోజు 30,000 సంపాదిస్తున్నారు, 40,000 సంపాదిస్తున్నారు, వారంలో 3,00,000 సంపాదిస్తున్నారు, 5,00,000 సంపాదిస్తున్నారు, అయితే మీకు ఎందుకు సపోర్ట్ అనేది చేయట్లేదు? జాయిన్ అయినంత వరకు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, మెసేజ్ రిప్లై అనేది ఇస్తున్నారు, జాయిన్ అయిన తర్వాత ఎందుకు సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వట్లేదు? ఎన్నో కారణాలు అనేది ఇక్కడ మీకు ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా అసలు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా లేదా అనే మీకు డౌట్ అనేది ఉంటుంది. వన్స్ మీరు బిస్గురుకుల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క మెంటర్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది చెయ్యరు గాయస్, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఏ మెంటర్ కూడా సపోర్ట్ అనేది చెయ్యరు. అది ఎందుకు చెయ్యరు, ఏంటి బిస్గురుకులు అనేది అసలు ఏమవుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీన్ని మాత్రం ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలాంటివి ఎన్నో వీడియోస్ అనేది నేను చేయబోతున్నాను. మీకు ఆన్లైన్ బిజినెస్ పైన, ఆన్లైన్ మనీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో రకాల విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను, ఇందులో మీకు చెప్తాను. అయితే ముందుగా బిస్గురుకులు అనేది ఏంటి, అసలు లోపం ఎక్కడ ఉంది, కంపెనీలో ఉందా లేకపోతే అందులో వర్క్ చేసే వీళ్ళలో ఉందా అంటే, మొదటగా బిస్గురుకులు అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, కోర్సెస్ నేర్చుకోవడానికి, పర్సనల్ బ్రాండింగ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి అక్కడ ట్రైనింగ్స్ కానీ, వెబినార్స్ కానీ, క్లాసెస్ కానీ చాలా ఉండడం జరుగుతుంది. ఇది చాలా బెనిఫిట్స్, అది వర్త్ కూడా. ఈవెన్ మనం ఎంత పే చేస్తున్నాం, 15,000 రూపాయలు అనేది పే చేస్తున్నాం దానికి. దానికి ఏవైతే వీళ్ళు కోర్సులు నేర్పుతున్నారో, ఏవైతే ట్రైనింగ్స్ అనేది ఇస్తున్నారో అది వర్త్, మనం తీసుకోవచ్చు. అక్కడ వరకు కంపెనీ అనేది బాగానే ఉంది. దాంతోపాటు ఇక్కడ ఒక సిస్టమ్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారన్నమాట. ఏంటి, ఆ కోర్సులో మనం జాయిన్ అయినట్లయితే, అవి తీసుకున్నట్లయితే మనం మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఎలా అయినా సరే ప్రమోట్ చేసినా, మన ద్వారా ఎవరైనా సరే తీసుకుంటే అఫిలియేట్ వాళ్ళకి డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇది మీకు అర్థమైందా? ఇది కూడా తప్పేమీ కాదు, ఎందుకంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూడా ఇదే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతున్నారో మెంబర్స్, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆ కోర్సులో నేను జాయిన్ అయ్యాను అనుకోండి, బిస్గురుకుల్లో నేను జాయిన్ అయ్యాను అనుకోండి, నేను నేర్చుకుంటున్నాను, ఎందుకంటే అవన్నీ కూడా నేను ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఒక వేరే వాళ్ళ బిజినెస్ నేను గ్రో చేయడానికి అలాంటి టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు, అండ్ నా బిజినెస్ గ్రో చేసుకోవడానికి అలాంటి స్ట్రాటజీస్ నేను యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ఎన్నో బెనిఫిట్స్ అనేవి అందులో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది, నేను నేర్చుకున్నాను, అన్ని తెలుసుకున్నాను, నా బిజినెస్ గ్రో చేసుకుంటున్నాను, వేరే వాళ్ళ బిజినెస్ కూడా నేను క్లాసెస్ ఇంక్లూడ్ చేసి అవి పర్సనల్ బ్రాండింగ్ కూడా యూజ్ చేస్తున్నాను. అయితే తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? నేను నా కమిషన్ కోసం ఏం చేస్తున్నానో తెలుసా? కేవలం అంటే కేవలం విలేజ్లో ఉన్న స్టూడెంట్స్కి దీని గురించి చెప్పి జాయిన్ చేసేయడం, అంటే కమిషన్ కొక్కుర్తు పడిపోయి, కొంతమంది అందరూ కాదు కొక్కుర్తు అనేది పడిపోయి. అయితే తర్వాత కూడా మీకు చెప్తున్నాను, అసలు వాళ్ళు ఎందుకు ఫేక్ చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు, అసలు సపోర్ట్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయం ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను. ఒక శ్రద్ధగా వినండి. ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ నేను జాయిన్ అయ్యాను అనుకోండి, నేనేం చేస్తున్నాను, నేను బిజినెస్ ఓనర్లకి అది ఇవ్వాలి, లేకపోతే ఎవరైనా సోషల్ మీడియాలో పరంగా గ్రో అవ్వాలన్నా కూడా అది నేను అమ్మచ్చు, అండ్ ఆన్లైన్ ఎలా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవచ్చు, అండ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకో, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం సెల్ చేసినా తప్పు లేదు. కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు మీరు గమనించండి, ఏం చేస్తారు వాళ్ళందరూ కూడా, ఏమీ లేదు, వాళ్ళు డబ్బులు మాత్రమే చూపిస్తున్నారు. ఎవరైనా సరే ఒకసారి, కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఎవరైనా సరే ఇన్ని కోర్సులు ఉన్నాయి, ఈ కోర్సు అనేది మీకు యూజ్ అయితే తీసుకోండి, మీకు వీడియో ఎడిటింగ్ కావాలంటేనే తీసుకోండి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కావాలంటేనే తీసుకోండి, పర్సనల్ బ్రాండింగ్ అనేది కావాలంటేనే తీసుకోండి ఈ కోర్సు, అంటే ఈ బిస్గురుకుల్లో జాయిన్ అవ్వండి ఎవరైనా చెప్పారా? కాదు. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, వాళ్ళు నేను రోజుకి ఎంత సంపాదించాను, వారానికి ఎంత సంపాదించాను, నెలకి ఎంత సంపాదించాను, ఇది చూపించి మిమ్మల్ని అందులో జాయిన్ చేస్తున్నారు. ఓకే, గుండు పైన చేసుకొని చెప్పండి మీరు, చాలామంది జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఈ కోర్సు చాలా బాగుంటుంది అని మీరు పర్చేజ్ చేశారు 15,000 రూపాయలు పెట్టే? ఎవరు కూడా అలాగా చెయ్యలేదు, అందరూ కూడా డబ్బుల్ని చూసి వెళ్ళిన వాళ్ళే. అప్పుడు ఏమైపోయింది, లోపం కూడా మీలోనే కూడా ఉంది, ఎందుకంటే చాలామంది జాయిన్ అయిపోయిన కూడా లోపం ఉంది. ఏంటంటే మీరు డబ్బు చూసి వెళ్ళారు కాబట్టి అక్కడ స్కిల్స్, ఎంతమంది కోర్సులు చూశారు, ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది ఇంప్లిమెంట్ చేశారు, అంటే శూన్యం. చాలా వరకు చాలామంది చెయ్యలేదు ఎవరు కూడా, ఆల్మోస్ట్ 90% వరకు ఎవరు కూడా దీన్ని మార్కెట్ చేయట్లేదు, అంటే ఆ స్కిల్స్ యూజ్ చేయట్లేదు, వాళ్ళ బిజినెస్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే, అండ్ వాళ్ళ పర్సనల్ బ్రాండింగ్ అని బిల్డ్ చేసుకోలేదు. అలాంటప్పుడు మీకు మనీ ఎందుకు వస్తుంది, రాదు. ఎవరు అని వీళ్ళు కూడా చాలా తప్పు చేసిన ఎందుకు డబ్బు అయితే ఇప్పుడు సరే అందరు కూడా ఇప్పుడు ఎందుకు వాళ్ళ సపోర్ట్ అనేది చేయట్లేదు అనే విషయం కూడా ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. వాళ్ళ సపోర్ట్ ఎందుకు చేయట్లేదో తెలుసా, మీరు ఒక్కసారి మాత్రమే డబ్బులు అనేది 15,000 రూపాయలు పే చేస్తారు, వాళ్ళకి 10,000 రూపాయలు వస్తుంది, కంపెనీకి 5,000 రూపాయలు వెళ్తుంది. ఇది వరకు ఇది ఓకే,
అర్థమైందా? అయితే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రతిసారి వీళ్ళకు నెల నెల రాదు, కేవలం మీరు జాయిన్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే మీరు జాయిన్ అయినంత వరకు సపోర్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత ఎవరు కూడా తప్పు చేయట్లేదు. ఇది మాత్రం అతిపెద్ద స్కామ్, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మాత్రం అతిపెద్ద స్కామ్. అండ్ కొంచెమైనా సరే మీరు అందరు తినేది అయితే మీరు ఒకసారి మైండ్లో గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళకి మీ మిమ్మల్ని చూసి వాళ్ళు జాయిన్ అయ్యారు, మీ మనీ చూసే లేకపోతే ఏదో ఒక విధంగా మిమ్మల్ని మోటివేట్ అయ్యో మీ దగ్గర జాయిన్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళకి కొంతవరకైనా సపోర్ట్ ఇవ్వండి. యాడ్స్ ఎలా రన్ చేయాలి చెప్పండి, అవన్నీ కూడా హిందీ ఇంగ్లీష్లో ఉంటాయి. చాలా మందికి ఆ భాష కూడా రాదు, మిమ్మల్ని తెలుగులో మిమ్మల్ని చూసి జాయిన్ అయ్యారు కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే నేర్పించాలి. ఈ విషయాలన్నీ కూడా అవి నేర్పించకుండా జాయిన్ అయినంత వరకే మనీ కోసమే వాళ్ళని ఇచ్చేయించుకొని దాని తర్వాత వదిలేయడం అనేది అసలు మంచి పద్ధతి కాదనమాట. అర్థమైందా? కొన్ని 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు అంటే పర్వాలేదు తీసుకోవడానికి. ఒక్కొక్కరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అప్పులు తెచ్చి మరి ఓకే లోన్ యాప్ లోనే లోన్ తెచ్చుకొని మరి మీకు పే చేశారు ఆ డబ్బులు అనేది. ఓకే అంటే నెల రోజులను వచ్చేస్తేనే, వారం రోజులు వచ్చేస్తారు, 2 నెలలు 3 నెలలు వచ్చేస్తాయని జాయిన్ అయిపోయారు. వాళ్ళ బాధని అర్థం చేసుకుని కనీసమైనా సరే ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరు చూస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తారో అండ్ ఇలాంటి ప్రూఫ్లు అనేవి పెట్టి చేస్తారనేది తప్పులేదు. ఓకే అండ్ అంటే ఎవరైతే గడ్డి తింటారో వాళ్ళు మాత్రమే దీనికి ఫీల్ అవుతారు, హట్ అవుతారు అండ్ దీనిపైన కూడా రియాక్ట్ అనేది అవుతారు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేను చెప్పేది విషయాలు ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా ఒక 2,000, 3,000 రూపాయలు అనుకోండి, అక్కడతో అది పోతుంది, అది పెద్ద ఫరక్ పడదు ఎవరికి కూడా. కానీ వాళ్ళు పే చేసి 15,000 రూపాయలు అనమాట, దానికి మీరు బాధ్యత అనేది వహించారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చిన వాళ్ళు అనమాట, సరేనా? అండ్ ఇది నేను ఎందుకంటే చెప్తున్నాను గాయస్, మిగతా వాళ్ళకి కూడా మీరు జాయిన్ అయిపోయారు అంటే జాయిన్ అవ్వడం వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి, ఎవరు సపోర్ట్ చేయరు మీకు. ప్రతి నెల డబ్బులు, ఇప్పుడు నేనున్నాను, నేను వేరే బిజినెస్ కూడా చేస్తున్నాను, న్యూట్రిషన్ బిజినెస్, అర్థమవుతుందా? ఆ బిజినెస్ చాలా మంది హెల్త్ ఎవరైతే వెయిట్ ఉంటారో ఆ వెయిట్ అని తగ్గించుకోవచ్చు. స్కిన్ ఎవరికైతే చాలా ప్రాబ్లం ఉంటుందో స్కిన్ అనేది మంచి బెటర్ అనేది అవుతుంది, చాలా మంచి స్కిన్ అనేది వస్తుంది అండ్ మంచి గ్లామర్ గా మంచి అందంగా తయారవుతారు. వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా పెరుగుతుంది అండ్ దానివల్ల ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అవుతుంది. ఇలాంటివి ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి నాకు. అలా మనీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, ఎంతో మందికి హెల్ప్ కూడా చేయొచ్చు. అది నెల ప్రతి చేసినప్పుడు నేను సపోర్ట్ అనేది ఇవ్వగలను, కానీ ఒకేసారి మాత్రమే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి బిజ్గురుకుల్లో మీరు ఎవరు కూడా మీరు జాయిన్ అయిన తర్వాత ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. ఇప్పటి వరకు ఎవరైతే జాయిన్ అవుతారో ఓకే మీకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే న్యూట్రిషన్ బిజినెస్ పైన అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. లేదు నేను బిజ్గురుకుల్లో ఆల్రెడీ నేను జాయిన్ అయిపోయాను అండ్ నాకు ఏదైనా మరి ఇంకా చేయాలంటే మీరు ఏం చేయాల్సిన లేదు, మీరు ఎవరిపైన ఆధారపడే అవసరం కూడా లేదు. అందులో మీకు కొన్ని కోర్సెస్ ఉంటాయి, అందులోకి వెళ్ళి అవి చూడండి, ఆ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వండి, ప్రతి సెమినార్ కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తే ఎలా బిజినెస్ అనేది చేయాలనేది. కానీ చెప్తున్నాను కదా, నాకు తెలిసి బిజ్గురుకుల గురించి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వీళ్ళు చేయగలరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దీనిపైన వీడియోస్ చేయడం గానీ చేయరు. అంటే నెగిటివ్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది బిజ్గురుకుల గురించి మాత్రం, అది మాత్రం నిజం 100% చెప్తున్నాను. ఎందుకంటే జాయిన్ అయిన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయక చాలా ఇబ్బంది పడుతున్నారు, నన్ను సపోర్ట్ చేయమని చాలా మంది అవుతున్నారు. ఎందుకంటే మీరు ఎవరికో పే చేశారు ఒకటి, అండ్ ఇప్పుడు కూడా నేను బిజ్గురుకుల్లో కూడా పూర్తి స్థాయిలో వర్క్ అనేది చేయట్లేదు, చేయను కూడా. ఎందుకంటే ఒకేసారి మనీ వచ్చింది, మనం మా టైంని లేకపోయినట్లయితే మన ఎఫర్ట్స్ ని ప్రతిదీ కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది వేస్ట్ అని నా అభిప్రాయం అనమాట. అండ్ బిజ్గురుకుల అనేది ఇంకో విషయం కూడా, బిజ్గురుకుల కోర్సెస్ ట్రైనింగ్స్ నాకు వర్త్. ఓకే, నాకు వర్త్, ఖచ్చితంగా చెప్తున్నాను నాకు వర్త్. నేను నేర్చుకున్నాను చాలా స్కిల్స్, అవి నా పర్సనల్ సంబంధించి నా బిజినెస్ సంబంధించి ఉపయోగిస్తే చాలా బాగున్నాయి. మీరైనా సరే అలా యూజ్ చేసుకున్నా కూడా చాలా బెటర్ గా రిజల్ట్ అనేది ఉంటుంది. బట్ ఎవరైతే డబ్బుల కోసం మాత్రమే జాయిన్ అవుతారో మీకు మాత్రం అది కరెక్ట్ కాదని చెప్తాను. స్టూడెంట్స్ అయితే అసలు కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను అనమాట. ఓకే, నేను స్కిల్స్ నేర్చుకోవాలంటే మాత్రం డబ్బులు పే చేసి నేర్చుకోండి, అంతే, నార్మల్ గా అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అందులో తెలుగు కూడా ఏం ఉండదు, ప్రెజెంట్ అయితే హిందీ ఇంగ్లీష్ లోనే ఉంటాయి. అవి అర్థమైతేనే తీసుకోండి అండ్ ఎవరి దగ్గర అప్పులు తెచ్చు లేకపోతే ఇంకేదో కారణాల వల్ల మాత్రం చేసుకో. ఎందుకంటే అది తీసుకెళ్లి ప్రొడక్ట్ కాదు. ఇప్పుడు నేను చేసిన అనుకో న్యూట్రిషన్, ఆ ప్రొడక్ట్స్ మీకు వస్తాయి, నా ట్రైనింగ్స్ వీటికి మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ ప్రొడక్ట్స్ అనేవి ఏమంటూ ఉంటాయో ఆ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో మీ దగ్గరకు వస్తాయి, అవి మీరు యూజ్ చేసుకుని రిజల్ట్ అనేది పొందొచ్చు. బట్ ఇక్కడ ఏమీ లేదు. ఓకే, ప్రొడక్ట్ అనేది జస్ట్ కోర్సెస్ తప్ప, కానీ ఆ కోర్సెస్ కూడా చాలా మంచివే, నేర్చుకోవచ్చు. ఎందుకంటే పర్సనల్ బ్రాండింగ్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చో మంచిగా చాలా బాగున్నాయి, అవన్నీ చూసుంటాను నేను. అలా తీసుకోవాలి తప్ప కోర్స్ కావాలంటే మాత్రం 15,000 రూపాయలు పెట్టండి. డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం అయితే చేస్తున్నారు. అండ్ ఎవరైతే చెప్తున్నారు కదా, ఎవరైతే అలా మోసం చేస్తున్నారో వాళ్ళకి నేను ఇది అంకితం చేస్తాను ఈ వీడియో. ఎందుకంటే చాలా మంది చాలా తప్పు అది మాత్రం. అండ్ అర్థం చేసుకోండి, ఇది వాళ్ళ బాధను కూడా ఒకసారి మినిమం ఒక్క వారానికి ఒకసారి ట్రైనింగ్ ఏమంటే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఇది నేను చెప్పాల్సింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం, జై హింద్.